గ్రూప్ 1 ఎగ్జామ్ పై ఇవాల ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది 11 గంటలకు మంత్రులు పొన్నం కొండా సురేఖ మీడియా తో మాట్లాడనున్నారు రాత్రి మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రులు పొన్నం దామోదర శ్రీధర్ బాబు కొండా సురేఖ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నత అధికారులతో కీలకంగా చర్చించారు ఇవాల ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ పొన్నం కీలక ప్రకటన చేయనున్నారు ग्रूप वन मेन्स वायदा वेसी जीवो 29 रद्दु चेयालनी कोरुतु अभ्यर्थुलु चेपट्टिन आंदोलन उद्रिक्ततकु दारी तीसिंदी समस्यलपै अभ्यर्थुलतो मात्लाडेंदुकु अशोक नगर वेल्लारु केंद्र मंत्री बंडी संजय ग्रूप वन बाधितुलकु न्यायं चेयालंटू रोड्डुपै बैठायिंचारु अभ्यर्थुलकु मद्दतुगा वेल्लिन बंडी संजय बीआरएस लीडर्लनु पोलीसुलु अदुपुलोकि तीसुकोवडंतो हाई टेंशन एर्पडिंदि ग्रूप वन अभ्यर्थुलनु चेदरगोट्टारु पोलीसुलु जीवो 29 रद्दु चेयालनी डिमांड चेशारु लीडर्लु నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు గ్రూప్ 1 పరీక్షను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు తెలంగాణ పోలీస్ ఫస్ట్ డ్యూటీ మీట్ 2024 క్లోజింగ్ సెరమనీలో పాల్గొన్నారు రేవంత్ నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు విని జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు త్వరలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి జార్ఖండ్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మక్తో కేశవ్ తో భేటీ అయ్యారు పార్టీ బలోపేతం త్వరలో జరగబోయే ఎన్నికల ఎత్తుగడలపై చర్చించారు ఇటీవల జార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా భట్టిని నియమించింది అధిష్టానం నవంబర్లో జరగబోయే ఎన్నికల సందర్భంగా కీలక విషయాలపై చర్చించారు ఆ తర్వాత సంవిధాన సభలో పాల్గొనేందుకు జార్ఖండ్ వచ్చిన రాహుల్ను సాధారణంగా ఆహ్వానించారు భట్టి విక్రమార్క పాలనలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖలో అనేక మార్పులు చేసి ప్రజలకు మంచి చేస్తున్నామని వివరించారు మత ఘర్షణలను నిరోధించేందుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ స్వయంగా చార్మినార్ దగ్గర జెండా ఎగరవేశారని తెలిపారు చార్మినార్ దగ్గర 34వ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీవ్ గాంధీ అడుగు జాడల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని తెలిపారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ ఫ్యామిలీ 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు మూసికి 1.5 లక్షల కోట్లంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతల్లా దోపిడీ చేసే అలవాటు కాంగ్రెస్ కు లేదన్నారు మహేష్ కుమార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చాక డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు పరీక్షలు ఆపటం ప్రభుత్వంపై బురద చల్లడమే అన్నారు బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు విద్యార్థుల ఆశయాలు నెరవేరకుండా చూడాలని విపక్షం కుట్ర చేస్తోందన్నారు చామల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి సెగ్మెంట్లో నిధులు దారి మళ్లించారని ఆరోపించారు ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు నేతలు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ నేతలు మూసిలో 3 నెలలు కాదు 3 ఏళ్లు ఉండేందుకు సిద్ధమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు డబ్బులు పంపించాలంటే తలా కొంత చందాలు వేసి ఇస్తామన్న కేటీఆర్ మూసి ప్రజలను సీఎం రేవంత్ ఇబ్బంది పెట్టొద్దని విమర్శించారు హైదరాబాద్ నాగోల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో కలిసి కేటీఆర్ పరిశీలించారు రుణమాఫీ బోనస్ రైతు బంధు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల చావుకబురు చల్లగా చెప్పారని విమర్శించారు మూసి ప్రక్షాళనకు డబ్బులు ఉన్నాయి కానీ రైతు భరోసా ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు హరీష్ దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయని ప్రతి ఒక్కరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు డీజీపీ జితేందర్ ప్రజలకు బెస్ట్ సేవలు అందించేందుకే తమ ప్రయత్నమన్నారు భవిష్యత్తులోను పోలీస్ డ్యూటీ మీట్ ను కొనసాగిస్తామన్నారు డీజీపీ జితేందర్ పేదలకు వారి హక్కులు అందే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో పేదలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలన్నారు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని కాపాడేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తాపత్రయ పడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్ హర్యానా కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బు సహాయం చేసిందే కేసీఆర్ అని ఆరోపించారు
కేటీఆర్ అహంకారపూరిత మాటల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని ప్రశ్నించారు బండి సంజయ్. రక్షణ రంగంలో AI వినియోగం విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ 62వ కాన్వకేషన్ వేడుకల్లో పాల్గొన్నారు రాజ్నాథ్. ఆధునిక టెక్నాలజీ వినియోగంపై నియంత్రణ అవసరమన్నారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ దాడులపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యర్థుల సామర్థ్యాలను గమనిస్తూనే ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలన్నారు రాజ్నాథ్ సింగ్. ఆదివాసీలను బీజేపీ దోపిడీదారులుగా చూస్తుందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆదివాసీలంటే అనాగరికులని బీజేపీ నేతలు భావిస్తున్నారని తెలిపారు. వేల ఏళ్ల భారతీయ చరిత్రకు ఆదివాసీలే మొదటి యజమానులన్నారు. దేశంలో దళిత గిరిజనుల చరిత్రను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందన్నారు. జార్ఖండ్లోని రాంచీలో సంవిధాన సమ్మేళన సభలో పాల్గొన్నారు రాహుల్. కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగిస్తామని చెప్పారు రాహుల్ గాంధీ. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తోంది బీజేపీ. దీనిలో భాగంగా 66 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరండి, సీతా సోరెన్, మాజీ సీఎం చంపై సోరెన్ సహా ప్రముఖులకు సీట్లు కేటాయించింది. మొత్తం 81 స్థానాలకు గాను బీజేపీ 68 సీట్లలో పోటీ చేస్తోంది. మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించింది బీజేపీ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది IMD. ఇక 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలతో పిడుగులు పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్స్.